కోల్కతా ట్రైనీ డాక్టర్ మాటల్లో చెప్పలేనంత హింసకు గురై ప్రాణాలు కోల్పోయింది. ఆర్జేకర్ బోధనాసుపత్రిలో లైంగిక దాడి హత్యకు గురవడానికి కొద్ది గంటల ముందు ఆమె రాసుకున్న డైరీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అందులో మాటలను చదివితే అందరూ ఎమోషనల్ కాక తప్పదు. ఓవైపు ఆమె ఒంటి నిండా గాయాలే ఉన్నాయని, 4 పేజీల పోస్ట్ మార్టం రిపోర్ట్ దేశవ్యాప్తంగా సంచలనమవుతున్న టైంలో ఇప్పుడు డైరీలో ట్రైనీ డాక్టర్ రాసుకున్న మాటలు కంటతడి పెట్టిస్తున్నాయి. ట్రైనీ డాక్టర్కి రోజూ డైరీ రాసే అలవాటుందట. ఈ దారుణానికి కొద్ది గంటల ముందు కూడా ఆమె డైరీ రాశారు. ఎగ్జామ్లో టాప్ రావాలి, గోల్డ్ మెడల్ సాధించాలి అని రాసుకున్నారు. ఆ తర్వాత ఇంటి నుంచి నైట్ షిఫ్ట్ కోసం హాస్పిటల్కి బయలుదేరారు. ఇదంతా బాధితురాలి తండ్రి వివరిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఓ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. తన కూతురికి చదువు అంటే పిచ్చని, రోజుకు 10 నుంచి 12 గంటల పాటు చదువుతూనే ఉండేదని, MD ఎగ్జామ్లో టాప్ రావాలని అనుకుందని, గోల్డ్ మెడల్ సాధించాలని డైరీలో రాసుకుందని ఆయన చెప్పారు. ఇప్పుడు ఆ కలలన్నీ చెదిరిపోయాయి. తను డాక్టర్ కావాలన్న కలను నెరవేర్చేందుకు జీవితంతోనే యుద్ధం చేయాల్సి వచ్చింది. తన కూతురు ఎలాగో చనిపోయింది, కనీసం న్యాయం జరగాలి. ఈ సమయంలో మేము ధైర్యంగా ఉంటాం, నమ్మకాన్ని కోల్పోం. దేశవ్యాప్తంగా మాకు వస్తున్న మద్దతు ఎంతో ధైర్యాన్ని ఇస్తోందని ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ కేసుని CBI విచారిస్తోంది కనుక దోషులు ఎంత పెద్దవారైనా సరే వారికి చట్ట ప్రకారం శిక్ష పడాల్సిందే అంటూ బాధితురాలి తండ్రి ఆవేదనను వ్యక్తం చేశారు.